వెల్కమ్ టు అవర్ ఛానల్. మాయలు మహిమలే కాదు, జానపద ఐంద్రజాలికులు వాళ్ళ శక్తులు వాళ్ళ సాధనతోటి చాలా అంశాలని ప్రదర్శిస్తారు. వాటిని చూసి చాలామంది వాళ్ళ దగ్గర ఏదో కనికట్టులు అతీత శక్తులు ఉన్నాయని అనుకుంటారు. కానీ వాళ్ళు ఇంకా పేదవాళ్ళుగానే జీవిస్తూ ఉన్నారు. అలాంటి జానపద ఐంద్రజాలికల్లో సాధనాశూరులు, కాటిపాపలు, గారడి వాళ్ళు, పాములోళ్ళు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అవి కులాలుగా ఆధారంగా ఉన్నా వాళ్ళు చేసేది మాత్రం ఇంద్రజాలం మ్యాజిక్. అయితే అందులో కూడా కొంతమంది తమ దగ్గర ఏవో శక్తులు ఉన్నాయి, బాణామతులు, చేతబడులు, మా దయ్యాలను వదిలిస్తామని కొంతమంది మంత్రాలను ప్రచారం చేసేవాళ్ళు ఉంటారు. కానీ ఓవరాల్గా చూసినప్పుడు మాత్రం వాళ్ళు జానపద ఐంద్రజాలికులు. మన ఈరోజు ప్రొఫెషనల్ మ్యూజిషియన్స్ ఏ విధంగా అయితే స్టేజ్ మ్యాజిక్లు చేస్తున్నారో, వాళ్ళు ప్రజల మధ్య ఓపెన్ గ్రౌండ్స్లో మైదానాల్లో చాలా అద్భుతమైన మ్యాజిక్లు ప్రదర్శిస్తారు. అందులో ఒక అంశం నీళ్ళల్లో, ఇందులో నీళ్ళు ఉన్నాయి. ఈ నీళ్ళల్లో పసుపు, కుంకుమ, పిండి కలిపి వాటిని తీసి చూపెడతారు. ఇదే అంశాన్ని చాలామంది మ్యాజిక్ కూడా చేస్తూ ఉంటారు, కొంతమంది మోసాలకు కూడా వాడుతూ ఉంటారు. అసలు అలాంటి శక్తి ఉంటుందా? వాటిని చూసి చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళ దగ్గర ఏదో శక్తులు ఉన్నాయి అనుకుంటారు. అవి ఎలా ఉంటాయి, ఏమిటి అనే అంశాన్ని ఇప్పుడు మన ముందు, మీ ముందు చూపెడతాం. మా విజ్ఞానదర్శిని విజయ గారు ఇక్కడ ఉన్న వాటిని తీసి చూపెడతారు ఒక్కొక్కటి. అది పసుపు మేడం చేతిలో ఉంది. మీరు ఆ పసుపుని కొద్దిగా ఇందులో కలపండి, ఈ నీళ్ళలో వేసి. వెరీ గుడ్. ఇప్పుడు మీరు ఈ పసుపుని ఇలా అని తీయగలరా? తీయడం సాధ్యమవుతుందా? తర్వాత పిండి, పిండి వేయండి. అది కొద్దిగా ఇందులో వేసేయండి. వెరీ గుడ్. తర్వాత కుంకుమ. సో ఇలా మూడు కలిపారు మేడం. ఫస్ట్ మీరు ఏం కలిపారు మేడం? అది నాకు చూపించండి. విజయ గారు మీరు ముందు పసుపు కలిపారు. ఈ పసుపుని నేను ఈ పసుపుని తీసుకున్నాను ఇలా. సో ఈ పసుపు దీన్ని ఇలా తీసుకొని నెక్స్ట్ ఏం కలిపారు మేడం? పిండి. సో తెల్ల నెక్స్ట్ కుంకుమ. ఈ విధంగా మూడు మూడు రంగులు ఉన్నవి, విడివిడిగా ఉన్న పొడులను, పసుపు, కుంకుమ, అదేవిధంగా పిండి, వీటిని తీసుకొని ఇలా అని ఇలా కలిపేస్తాం. సో వాటి నీళ్ళల్లో ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు విజయ గారు నీళ్ళల్లో మీరు పొడేశారు, నేను వేశాను, మూడు రకాలై పసుపు, కుంకుమ, పిండి. ఎవరైనా సరే ఈ నీళ్ళల్లో వేసిన తర్వాత దాన్ని మళ్ళీ తీసి పొడి పొడిగా తీయగలరా? ఇస్ ఇట్ పాసిబుల్? కానీ చూద్దాం, మాయా శక్తి మంత్రంతో ఇది సాధ్యమవుతుందా లేదా ఎలా అవుతుందో ఒకసారి చూద్దాం. నా రెండు చేతులు మీరు ఫస్ట్ ఏం కలిపారు అందులో? ఆ పసుపు డబ్బా తీసుకోండి. ఫస్ట్ పసుపేనా? మీరు పసుపు కలిపారు, చూద్దాం పసుపు వస్తుందా
రాదా లేకపోతే కుంకుమ వస్తుందా పిండి వస్తుందా చూద్దాం. కానీ మీకు చాలా కాన్ఫిడెన్స్ ఉన్నట్టుంది, పసుపు పట్టుకున్నారు. వచ్చినా కూడా నీళ్ళలో తడిసింది మనం పొడి పొడిగా తీయలేం, సాధ్యం కాదు. కానీ విజ్ఞాన దర్శిని సాధ్యం చేసి చూపెడుతుంది. సో నీళ్ళలో కలిసిన పొడి పసుపుని, నీళ్ళలో కలిసిన పసుపుని మళ్ళా పొడి పొడిగా తీసుకుంటాం. వచ్చిందా రాలేదా మేడం? వచ్చిందా? సో నెక్స్ట్ మళ్ళీ ఏం కలిపారు? పిండి కలిపారా? ఇప్పుడు పిండి చూద్దాం, వస్తుందా? మళ్ళా చూడండి జాగ్రత్తగా. నేను నా రెండు చేతులు క్లియర్గా చూపెడుతున్నా. ఈ రెండు చేతులు రెండు వైపులా ఖాళీగా ఉన్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం కలిపారు మేడం? పిండిదే పట్టుకున్నారు మీరు. అసలు పిండి వస్తుందో కుంకుమ వస్తుందో ఎలా తెలియాలి నాకు? అసలు అది వస్తుందో రాదో కూడా అర్థం కావట్లేదు. వచ్చిందా? పొడి పిండి వచ్చింది. ఇంకా చివరగా ఏం మిగిలింది? కుంకుమ. మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నట్టుంది, వస్తుంది ఖచ్చితంగా అని ఆ ధైర్యంతో ఎప్పుడు ఏది చెప్తే అదే పట్టుకుంటున్నారు. కానీ ఈ మూడు కలిసిన తర్వాత అది విడివిడిగా వస్తుందా రాదా, మరి ఇదేమో నాకు కూడా డౌటే ఉంది. ఇది ఆ రెండంటే వచ్చినాయి కానీ మరి కుంకుమ వస్తుందో రావట్లేదు. ఈ విధంగా నీళ్ళలో కలిసిపోయిన పసుపు కుంకుమ పిండి మూడు పొడులను వేరువేరుగా, ఏ పౌడర్కి ఆ పౌడరు వేరువేరుగా తీసి చూపించడం జరిగింది. ఇందులో ఏ మాయా మహిమ ఉందా? ఇది ఎలా జరిగింది? ఈ పసుపు కుంకుమ పిండి నిజంగానే ఇది చూసిన తర్వాత చాలామంది వమ్మ వాళ్ళ దగ్గర ఏదో అద్భుతాలు మాయలు మహిమలు ఉన్నాయి అనుకుంటారు. ఎందుకంటే మనకు నిత్య జీవితంలో అనుభవం. మీరు కూడా చాలాసార్లు పసుపు నీళ్ళలో కలుపుంటారు, పిండి నూనెలో కలుపుంటారు, కానీ మళ్ళీ బయటికి తీయడం అనేది సాధ్యం కాదు, కష్టమే కదా.
అందువల్లనే చాలా మంది అది సాధ్యం కాదు కాబట్టి వాళ్ళ దగ్గర ఏదో సూపర్ నేచురల్ పవర్స్ ఉన్నాయనుకుంటారు. నిజంగానే అది సూపర్ నేచురల్ పవర్స్ కాదా? ఎలా? ఇది ఒక చిన్న సైన్స్ సూత్రాన్ని ఆధారం చేసుకొని చేస్తారు. ఈ పసుపు, ఈ కుంకుమ, ఈ పిండి, ఇవి స్పెషల్లీ మేడ్ వ్యాక్స్ కోటెడ్ పసుపు, వ్యాక్స్ కోటెడ్ కుంకుమ, వ్యాక్స్ కోటెడ్ పిండి. అంటే మైనం చూడడానికి మామూలుగానే ఉంటుంది, కానీ వాటిని ఏం చేస్తామంటే ముందు ఒక పాత్ర పెట్టి పొయ్యి మీద పెట్టి అందులో కొవ్వొత్తులు వేస్తారు, తెల్ల కొవ్వొత్తులు వేస్తాం. ఈ తెల్ల కొవ్వొత్తులు అందులో వేసిన తర్వాత ఆ ఉండే దారాలు తీసేసింది, ఆ వేడికి ఆ కొవ్వొత్తి మొత్తం కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత అందులో పసుపు వేసి బాగా కట్టెతో కలుపుతారు, బాగా గట్టిగా కలిపితే ఈ కొవ్వొత్తి, ఈ మైనం అంతా కూడా ఆ పసుపుకి పడుతుంది. పడితే అది గట్టిగా ముద్దవుతుంది. ఆ తర్వాత దాన్ని వేడిగా ఉన్నప్పుడే చేయితోటి, కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే దాన్ని మొత్తము పిడి బాగా నలిచి పొడి పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్న తర్వాత జల్లెడ పడితే అంత సన్నటి పొడి వస్తుంది. అదేవిధంగా కుంకుమను తయారు చేసుకోవాలి, అదేవిధంగా పిండిని తయారు చేసుకోవచ్చు, అదేవిధంగా సన్నటి ఇసుకను కూడా బాగా జాలి పెట్టిన ఆ సన్నటి ఇసుక కూడా ఏది కావాలంటే దాన్ని ఆ రకంగా వ్యాక్స్ కోటింగ్ ఇవ్వాలి వాటికి. ఆ వ్యాక్స్ కోటింగ్ ఇచ్చిన పసుపు కానీ ఆ పిండి కానీ అది అలా తీసుకొని వాటిని ఆ నీళ్ళలో కలిపి, నీళ్ళలో కలిపేటప్పుడు కూడా మనం ఇలా చల్లితే పసుపు ఇలా, మీరు తెల్లారు కదా ఇంతకుముందు, అలా చల్లితే ఎవరు కూడా బయటికి తీయలేరు దాన్ని. ఇదంతా ఇట్లా బట్టి ఇట్లా తీసి రమ్మంటే రాదు. అందుకే అక్కడే ఏం చేస్తారంటే ఇక్కడ ఒక టెక్నిక్ ఆధారపడి ఉంటుంది. అదేంటంటే ఈ పసుపు కానీ ఏ పొడైనా ఏ పౌడర్ తీసుకున్నా కూడా అది తీసుకునేటప్పుడు మిగతా వాళ్ళు ఏమో అలా చల్లమంటారు, వాళ్ళు మాత్రం తీసుకునేటప్పుడు దీన్ని ఇలా పట్టుకొని ఇలా తీసుకుంటారు. ఇలా చూపెట్టాం. ఎప్పుడైతే ఇది ఇలా ఇక్కడి నుంచి ఈ లోనికి వెళ్తుందో, చెయ్యి లోనికి వెళ్ళినప్పుడు దాన్ని ఇలా ఒత్తుతారు, ఇట్లా గట్టిగా ఒత్తితే ఇది ఇలా అయిపోతుంది. సో దీన్ని గట్టిగా ఒత్తిన దాన్ని ఇలా ఇలా నీళ్ళల్లో తిప్పుతూనే దాన్ని అక్కడ వదిలిపెడితే అది పైకి లేచి వస్తుంది. మీరు చూడండి, దీన్ని ఇక్కడ అడుగును వదిలిపెట్టిన ఈ గట్టి ముద్దని నేను అడుగులో చివరిలో వదిలిపెట్టిన, కానీ అది వ్యాక్స్ కొట్టెడు కాబట్టి ఇలా ముద్ద పైకి వచ్చేస్తుంది, పైకి పైన తేలుతుంది వ్యాక్స్ కొట్టెడు కాబట్టి. సో దాన్ని ఇప్పుడు చేతులు రెండు ఖాళీగా ఇలా చూపెట్టి దీన్ని ఇలా అని ముద్దను పట్టుకొని ఇలా ఇలా తిప్పుతారు. ఇక ఇది పట్టుకున్న తర్వాత ఇది ఎంత తిప్పినా ఇది ఇట్లాగే ఉంటుంది. కాకపోతే మిగతా రెండు ముద్దలు అవి విడిపోకుండా ముద్ద ముద్ద అట్లే ఉండేటట్టు తిప్పాలంటే ఇట్లా పెట్టి పైన చెయ్యి మాత్రమే ఇట్లా తిప్పుతారు. ఇది లోపల తిరుగుతుంది అని మనం అనుకుంటా, లోపల చెయ్యి అలాగే ఉంటుంది, పైన మాత్రం ఇట్లా ఇలా ఇలా తిరుగుతూ ఉంటుంది. సో దీన్ని పట్టుకొని ఇలా ఇందులో నుంచి దీన్ని తీస్తారు. తీసిన తర్వాత ఇక్కడ ఇదంతా కొద్దిగా ప్రాక్టీస్, ఇది ఒకేసారి ఇట్లా అంటే ముద్ద ముద్ద పడుతుంది, అలా కాకుండా ఈ ముద్ద ముద్ద పడకుండా దీన్ని పట్టుకోండి. దీన్ని ఇలా అంటూ కొద్ది కొద్దిగా ఈ పౌడర్ ఇలా అంటూ ఉంటే ఆ పౌడర్ కొద్ది కొద్దిగా రాలుతూ ఉండాలన్న. సో ఇలా పౌడర్ చేస్తూ అది కొద్ది కొద్దిగా రాలేటట్టు చేస్తే ఆ పౌడర్ ఇలా వస్తుంది. సో ఇది వ్యాక్స్ కోటెడ్ పసుపు, వ్యాక్స్ కోటెడ్ కుంకుమ, వ్యాక్స్ కోటెడ్ పిండి. అంతే తప్ప ఇందులో ఏ మాయ మహిమ కానీ కనికట్టు కానీ సూపర్ నేచురల్ పవర్ కానీ లేదు. ఇలా పసుపు కుంకుమ పిండే కాదు, వేటితో అయినా ఈ మాయలు చేయవచ్చు. ఇలాంటి మాయలో మహిమల భండారాన్ని తెలియజేయడం కోసం యూట్యూబ్ ఛానల్ ద్వారానే కాదు విజ్ఞానదర్శిని అనేక గ్రామాల్లోకి వెళ్ళి ఇలా అందరూ కూడా విజ్ఞానదర్శిని సభ్యులు అందరం కూడా మేము గ్రామాల్లోకి కూడా వెళ్ళి ఇలాంటి ప్రదర్శనలు ఇచ్చి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యం చేయడం జరుగుతూ ఉంది. యాంటీ సూపర్ స్టిషన్ ఫోర్స్ విజ్ఞానదర్శిని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఈ పసుపు కుంకుమ పిండి ఈ అంశాలని ప్రదర్శించడం జరిగింది. వైజ్ఞానిక భారతాన్ని నిర్మించాలి, వైజ్ఞానిక తెలంగాణ, వైజ్ఞానిక ఆంధ్రప్రదేశ్ని నిర్మించడం ద్వారా ఒక వైజ్ఞానిక సమాజాన్ని ఏర్పాటు చేయడం మానవ ప్రగతికి వైజ్ఞానిక సమాజ ఏర్పాటు ద్వారానే సాధ్యమవుతుందని, ఆ వైజ్ఞానిక సమాజ నిర్మాణం కోసం విజ్ఞానదర్శిని ఈ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా అనేక కార్యక్రమాల ద్వారా ప్రజల ముందుకు వస్తున్నది.